What's up guys, welcome back to Minecraft Paradise series. So last episode లో అయితే మనం ఈ హౌస్ అయితే బిల్డ్ చేసాం. సో ఇది వచ్చేసి మీకు ఎపిసోడ్లో చెప్పలేదు నేను యాక్చువల్లీ. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ యూట్యూబర్ బేస్ అనమాట. సో తర్వాత హార్డ్ కోర్లో బిల్డ్ చేశాడు, బట్ మన హార్డ్ కోర్లు వేరేగా ఉంటాయి కదా, సో వాళ్ళైతే బాగా చేయగలరు. సో 1 to 500 డేస్ అనుకుంటా, లేకపోతే 100 to 500 నాకైతే గుర్తులేదు, బట్ అంటే చాలా కాలమైంది ఆ వీడియో చూసి. సో దాంట్లో అయితే ఈ బేస్ నాకు నచ్చింది, సో అండర్ గ్రౌండ్ బేస్ అందుకే బిల్డ్ చేశా. తనైతే కొద్దిగా వుడ్ కూడా యాడ్ చేశాడు, బట్ నేనైతే అవేమి యాడ్ చేయలేదు. టోటల్గా అయితే మొత్తం స్టోన్ బ్రిక్స్తోనే. ఓకే, మొత్తానికైతే ఇదనమాట. సో ఎపిసోడ్లో మీకు చెప్పడం మర్చిపోయాను నేను, సో అందుకే ఇప్పుడు చెప్తున్నా. అండ్ టెక్స్చర్ ప్యాక్ కూడా మళ్ళీ వేస్తాను, ఎందుకంటే నాకు బిల్డ్ చేశా బట్ లోపలికి చూస్తే లుక్ మాత్రం చాలా దారుణంగా ఉంది. సో బయటైతే పర్లేదు, బాగానే ఉంది. లోపల అయితే కాబుల్ స్టోను అలాగే స్టోన్ బ్రిక్ ఉంది కదా, మొత్తం లుక్ అంతా పోయింది. సో పిక్సెల్స్ అయితే కనబడుతున్నాయి, నాకైతే నచ్చలేదు. ఇంకా మళ్ళీ ఇంకా టెక్స్చర్ ప్యాక్ వేసేద్దామని చెప్పి అయితే వేస్తాను. అండ్ ఆ తర్వాత నేను బ్రీడింగ్ అయితే వెళ్ళా. సో విలేజర్కి అంటే బ్రీడింగ్ హాల్కి, సో బ్రీడింగ్ హాల్ అయితే పెట్టలేదు, వాళ్ళనైతే ఒక అంటే ఫెన్స్ వేసి దాంట్లో బంధించేసిన వాళ్ళని. సో దాంట్లో ట్రాప్ చేసి వాళ్ళనైతే బ్రీడ్ చేస్తున్నాను అనమాట. కమాన్ బయటికి వెళ్ళ. ఓకే, ఇప్పుడైతే వెళ్ళి కుదిరితే ఇంకొంతమంది అయితే బ్రీడ్ చేద్దాం, నాకైతే ఇప్పుడు కావాలి వాళ్ళు. సో ఇవైతే సరిపోతాయి అనుకుంటా, చూద్దాం. నేనైతే కొద్దిగా ఫుడ్ పెట్టా, బట్ సరిపోతా లేదో చూడాలి. నేను ఉండగానే ఒక 3 మెంబర్స్ ఎంతమంది బ్రీడ్ అయ్యారు, 3 or 4 బుడ్డగడ్లు వచ్చారు. అండ్ ఇప్పుడు మళ్ళీ బ్రీడ్ చేసి పెంచాలి వాళ్ళని. నేనైతే ఆటోమేటిక్ ఏం పెట్టట్లేదు గ్యాస్, ఎందుకంటే ఆల్రెడీ మనం ఆటోమేటిక్ బ్రీడర్ ఫామ్ అయితే చేస్తాం మన సర్వైవల్ సిరీస్లో, బట్ నాకు మళ్ళీ చేయాలని అయితే లేదు. వామ్మో ఎంతమంది అయిపోయారంటే బిళ్ళ, బుడ్డగళ్ళు అందరూ పెద్దగాళ్ళు అయిపోయారా. నేనైతే ఫుడ్ మాత్రం మామూలుగా పెట్టలేదు వీళ్ళకి, నియర్లీ ఒక 10 స్టాక్స్ అనుకోండి పెట్టా. ఇంక అంతే మొత్తం బ్రీడ్ అయిపోయారు చూసారు కదా. మొత్తానికి అయితే ఇది కొంచెం ఎక్స్పెండ్ చేశాను, అంటే ఫెన్స్ని యానిమల్స్ని కూడా తీసుకెళ్ళి బయట పెట్టేశా. సో వీళ్ళకైతే లోపల ఫుడ్ పెట్టి అండ్ బెడ్స్ కూడా వేసాను లోపల. మొత్తానికి అయితే వీళ్ళ బ్రీడ్ అయ్యి ఫైనల్గా ఎంతమంది అయ్యారా, నేను నమ్మలేకపోతున్నా అబ్బా. వీళ్ళకైతే మొత్తం ఫుడ్ పెట్టి నేను వెళ్ళిపోయాను, అంటే చెప్పాను కదా నేను ఉండగానే ఒక 4-5 మెంబర్స్ అయితే బ్రీడ్ అయ్యారు. అండ్ తర్వాత అయితే వీళ్ళు ఎలా వచ్చారో, వీళ్ళు అయితే ఇంక్రీజ్ అయినట్టున్నారు. సో ఓకే, అండ్ మనకైతే వీళ్ళైతే రెడీగా ఉన్నారు. అండ్ గోలమ్స్ కూడా స్పాన్ అయిపోయి చూసారా. అండ్ నాకైతే వీళ్ళ ఫుడ్ కోసం అలాగే ట్రేడింగ్ కోసం క్యారెట్లు అయితే నేనే ఫామ్ చేసుకొని నేనే మొత్తం హార్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దానికైతే కొంచెం ఇబ్బంది ఎలా ఉంది, దాని గురించి నేనైతే ఆటోమేటిక్ ఫుడ్ ఫామ్ పెడదామని ఫిక్స్ అయ్యా. సో ఎపిసోడ్లో అయితే మనం ఆటోమేటిక్ ఫుడ్ ఫామ్ అయితే పెడదాం. సో క్యారెట్టే ఆటోమేటిక్ క్యారెట్ ఫామ్. సో దానికోసం మనకి వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు కదా, సో నేను ఆ ఫామ్ కోసం ప్లేస్ కూడా రెడీ చేసుకున్నాను అనమాట. ఓకే, లోపలికి వెళ్ళాలనుకుంటుంది. అండ్ ఓకే, అండ్ ప్లేస్ కూడా చూపిస్తాను మీకు. సో మొత్తం క్లియర్ అవుట్ చేసుకుని ఇక్కడంతా, సో మధ్యలో వాటర్ పోసుకుని పెట్టుకున్నాను అనమాట, ప్లేస్ మిస్ అయిపోకుండా ఉంటానని చెప్పి. సో ఇక్కడైతే వాటర్ పోసా. అండ్ చుట్టూరు అయితే మనం 99 బ్లాక్స్ తీసుకుని, తెలుసు కదా ఫుడ్ ఫామ్ అంటే ఎలా ఉంటుందో. సో నాకైతే ప్రజెంట్ ఫుడ్ ఫామ్ కూడా చాలు, ఎందుకంటే బ్రీడర్ ఫామ్ అవసరం లేదు, వాళ్ళనైతే నేనే బ్రీడ్ చేయించుకుంటా. ఇలా ఫుడ్ వస్తే కనుక మన ఫుడ్ ఎక్కువ ఉంటే కనుక మనమే చేసుకోవచ్చు బ్రీడింగ్. ఓకే ఓకే, అండ్ ఆటోమేటిక్ బ్రీడర్ ఫామ్ చెప్పా కదా, నేనైతే పెట్టే ఆలోచన లేదు ప్రస్తుతానికి. సో ఆల్రెడీ ఒక దాంట్లో చేస్తాం, మళ్ళీ సేమ్ ఏం చేస్తాం అందుకే. ఇప్పుడు ఐరన్ ఫామ్ అలాంటిది అయితే పెట్టాలి తప్పదు, బట్ దాన్ని కూడా నేనైతే చూస్తాను. ఒక 2-3 టైప్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక టైప్ అయితే చూస్తా. పోర్టల్ పెడదాం అనుకున్నా, బట్ మన దగ్గర అంత అబ్సిడియం లేదు పోర్టల్ పెట్టడానికి. సో నార్మల్ ఐరన్ ఫామే పెట్టాలి, బట్ మెగా అయితే పెట్టను నేను. అండ్ చూసారు కదా నాకు ఆటోమేటిక్ ఫుడ్ ఫామ్ కావాల్సిన ఐటమ్స్ అంటే రెడీ చేసి పెట్టుకున్నా. సో ఎన్నో కాదు కొన్ని. ఓకే, అండ్ గ్లాస్ కావాలి. గ్లాస్ ఎక్కడ ఉంది? ఓకే, కొన్ని టెంపరీ బ్లాక్స్ కూడా కావాలి. మనకైతే ఒక 3 స్టోన్ కావాలి అలాగో, సో అందుకు. అండ్ గ్లాస్ ఓకే బాగానే ఉంది, సో 2 స్టాక్స్ సరిపోతాయి. అండ్ తీసుకెళ్దామా, ఇంకొక స్టాక్ తీసుకెళ్దాం, ఎందుకంటే మన దగ్గర సిల్క్ టచ్ ఏం లేదు కదా, బ్రేక్ అయితే కనుక ఉంటాయి బ్యాకప్కే. సో 3 చాలు.
అండ్ టెంపరీ బ్లాక్స్ మనకి ఇంకేం అవసరం లేదు కదా, ఒక స్టాక్ తీసుకెళ్దామా? ఓకే సరిపోతాయి అనుకుంటే ప్రస్తుతానికి. అండ్ ఈ క్యారెట్లను దీంట్లో ఉండిపోయి అబ్బా పైన పెట్టేలే. అండ్ నేనైతే ఫుడ్కి మొత్తం పొటాటోలే. సో ఒక ఆయన కూడా తీసుకుందాం, మనం అలాగో మైండ్ కార్డులు చేసుకోవాలి కాబట్టి. సో చేసేద్దాం మైండ్ కార్డులు కూడా. ఓకే మనకి ఎన్ని కావాలి, ఒక 2 సరిపోతాయా చూద్దాం. కావాలంటే మనకైతే మైండ్ కట్ విత్ హాపర్స్ కావాలి గైస్. సో ఇంకొకటి ఓకే 2 కావాలి. అండ్ నార్మల్ హాపర్స్ అయితే మనకి అలాగ ఉన్నాయి కాబట్టి పర్లేదు. అండ్ రైల్స్ కావాలి, సో రైల్స్ చేసేద్దాం. ఓకే అండ్ ఇప్పుడు చేద్దాం. సో రెసిపీ అన్లాక్ అవ్వలేదు అనుకోండి మనకి, అందుకే చూపించలేదు. అన్లాక్ అవ్వాలి, ఇప్పుడైందా చేసే అన్లాక్ కూడా ఏంటబ్బా. ఓకే ఇంకా ప్లేస్ లేదా? సో క్యారెట్లు ఓకే బయట పెట్టాలి. సో బయట పెట్టేద్దామా క్యారెట్లని, ఇక్కడ పెడదామా? సో కొన్ని థింగ్స్ అయితే లోపల పెట్టేద్దాం. సో షీట్స్ అవసరం లేదు, ఐరన్ కావాలి. ఎలాగో నేను విలేజ్ చుట్టూ వాల్ అయితే వేస్తాను, లోపలికైతే మాబ్స్ అని రాకుండా ఉంటాయని చెప్పి. అంటే నేను కాబుల్ స్టోన్ అలాగే గ్రెనైట్ ఎక్కువ ఉంది, సో గ్రెనైట్ మొత్తం యూజ్ చేసి వాల్స్ చేసుకున్నాను అనమాట. ఆ వాల్స్తో మొత్తం విలేజ్ చుట్టూ బార్డర్ అయితే వేసుకున్నా. అండ్ ఆటోమేటిక్ ఫామ్ చెప్పే కదా, నేనైతే ఫస్ట్ క్యారెట్ వేస్తున్నా. అండ్ తర్వాత ఇంకేమైనా అవసరమైతే కనుక పొటాటో అలాంటివి అయితే వేసుకుందాం. సో పై పైకి మనం వేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫస్ట్ అయితే మొత్తం ఒక 9x9 పెట్టుకుందాం. ఇంక ఫామ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఓకే మొత్తానికైతే ఒక 9x9 తీసుకున్నా. సో ఇక్కడెక్కడైతే హోల్స్ పెట్టాయి కదా, సో అక్కడైతే మనం గ్లాస్ పెట్టాలి. సో దీన్ని కూడా పైన పెట్టేసుకుని అవసరమైన కింద పెట్టుకుందాం. సో దీన్ని కవర్ చేసే ఓకే కవర్ చేసేద్దాం. ఎక్కడైతే గ్లాస్ 2 హైట్ పెట్టాలి. అండ్ మొత్తం ఇటువైపు అయితే 3 పెట్టి, సో ఇలా అనమాట క్రాస్గా పెట్టుకుంటూ వెళ్ళాలి. సో కరెక్ట్గా మనం అక్కడికి వెళ్ళేసరికి ఇంకో 3 వస్తాయి. ఓకే గైస్ మొత్తానికి అయితే చుట్టూ వేయడం అయితే పూర్తయింది. సో ఇంకా లోపలైతే ఫ్లో చేసేద్దాం అప్పుడే, లేకపోతే తర్వాత చేద్దామా? సో ఫ్లో అయితే చేయాలి. అండ్ కింద ఓకే ఫ్లో చేసేద్దాం. ఫ్లో చేసిన తర్వాత కిందకి అండర్ గ్రౌండ్కి పెట్టాలి. సో ఇటువైపు పెడదాం అండర్ గ్రౌండ్కి, చూసుకుందాం ఇటువైపు బాగానే ఉంటుంది అనుకుంటా. సో ఇలా ఎంటర్ అవ్వచ్చు. సో ఇక్కడ ఇటువైపు పెట్టుకుందాం. ఇంకా వేరే పక్కన అయితే ఖాళీ లేదు కదా, సో ఇక్కడ మధ్యలో అయితే మనం కొద్దిగా వాటర్ పోయాలి. ఓకే 4th బ్లాక్ ఓకే. అలా ప్రతి 4th బ్లాక్లో అయితే మనం సేమ్ విలేజర్ బెడ్డింగ్ ఫామ్ చేసుకున్నాం కదా, సో అలాగే. ఓకే మొత్తానికి అయితే కంప్లీట్ అయింది, బట్ వాటర్ పోయాలి కదా దీంట్లో. సో ఫుల్గా వాటర్ పోసి కార్పెట్స్ ఎలాగ ఉన్నాయి కాబట్టి ఓకే ఫస్ట్ అయితే ఒక ఇన్ఫినిట్ వాటర్ చేసుకోవాలబ్బా. సో బయట ఇక్కడ చేసుకుందాం, దగ్గరగా ఉంటుంది. లేకపోతే ఓకే లోపల వాటర్ పోసాం కదా, లేక దాంతో చేసేద్దాం ప్రస్తుతానికి, ఎలాగో టైం వేస్ట్ అవ్వదు. ఓకే అండ్ దీని అయితే ప్రస్తుతానికి యూజ్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనకి ఎలాగో సరిపోతాయి వాటర్. ఓకే నైస్. అండ్ దీని అయితే మొత్తం కవర్ చేసేయాలి. సేమ్ ఇది మన విలేజర్ బ్రీడింగ్ ఫామ్ ఉంటుంది కదా, సేమ్ అంతే ఆటోమేటిక్ విలేజ్ బ్రీడర్ లాగా. సో ఇదంతా వేసి వాడైతే మొత్తం ఫార్మింగ్ చేస్తాడు. అండ్ ఫామ్ చేసిన తర్వాత మనకి ఫుడ్ అయితే విలేజెస్కి వేస్తాడు. సో అదైతే వాళ్ళు తీసుకుని విలేజెస్ అయితే బ్రీడ్ అవుతారు. సో ఇదైతే అలా కాదు, సో ఫుడ్ వేస్తాడు విలేజర్కి, బట్ వాడైతే తినడో మొత్తానికి ఆ ఫుడ్ అంతా మైండ్ కట్ విత్ హాపర్స్ పెడతాం. సో దాంట్లోకి వెళ్ళిపోయి అండ్ కింద హాపర్స్ పెడతాం, వాటిలోకి వెళ్ళిపోద్ది అనమాట. వాటి నుంచి చెస్ట్లోకి వచ్చేస్తుంది. సో మొత్తం వాడు చేసిన ఫుడ్ అంతా విలేజర్కి వెళ్ళకుండా మొత్తం మన చెస్ట్లోకి అయితే వస్తుంది. సో అలాగా మనకు కావాలంటే దీన్ని ఏంటో పిల్ల. సో నేను సిరీస్లో పెట్స్ ఏం పెంచుకోవట్లేదు, ఇంకా చూద్దాం ఫ్యూచర్లో. బట్ క్యాట్ ఉండడం మంచిదే, ఎందుకంటే బ్రూయింగ్ కోసం ర్యాబిట్ ఫుడ్ కావాలి బ్రూయింగ్ స్టార్ట్ చేసినప్పుడు. సో క్యాటే తీసుకొస్తుంది, మనం కిల్ చేయకూడదు, చెప్పాను కదా యానిమల్స్ అనేది కిల్ చేయనని చెప్పింది. సో క్యాట్ కావాలి నాకు, క్యాట్ వెళ్ళి తీసుకొస్తుందిలే. ఓకే ఇక్కడ వరకు పని అయినట్టే, మొత్తం అయితే ఫ్లో చేయాలి. సో ఫాస్ట్గా అయితే ఫ్లో చేసేద్దాం.
ఓకే మొత్తానికైతే క్యారెట్ ప్లాంటింగ్ అంతా పూర్తయినట్టుంది. సో ఇప్పుడైతే ఇక్కడ మిగిలిపోయిందా? ఓకే. అండ్ ఇప్పుడైతే మధ్యలో కంపోస్ట్ పెట్టాలి కదా. సో కంపోస్ట్ ఓకే, పక్కనైతే బ్లాక్ పెట్ ఓకే బ్యాన్ సెట్ అయింది. సో దీని పైన నాకైతే గ్లో స్టోన్ లేదు. సో ప్రజెంట్ అయితే నేను ఒక అంటే గ్లాస్ పెట్టి దాని చుట్టూ టార్చర్ అయితే పెడతా. సో వీటికి లైట్ ఉండడం కావాలి మాబ్ స్పాన్ అవ్వకుండా. సో నేను ఇంకా నిద్రకు వెళ్ళదు కదా. సో అందుకే మన దగ్గర గ్లో స్టోన్ లేదు. అండ్ క్లెరిక్ ఇస్తాడు గ్లో స్టోన్ డస్ట్ వచ్చేసి మనం గ్లో స్టోన్ అయితే చేసుకోవచ్చు దాంతో. బట్ వాడితో అయితే నేను ఇంకా ట్రేడింగ్ చేయలేదు. సో అందుకే గ్లో స్టోన్ లేదు. సో టెంపరీగా ఇదైతే ఉంచుతాం. అండ్ అంతగా వర్క్ అవ్వకపోతే కనుక నిద్రకు వెళ్ళొచ్చేద్దాం ఫాస్ట్గా. అప్పుడైతే గ్లో స్టోన్ పెట్టచ్చు. బాగానే ఉంటుంది, మాబ్ స్పాన్ అవ్వకుండా ఉండాలి వీడికి అంతే. ఇక్కడైతే కార్పెట్స్తో క్లోజ్ చేయాలి ఇంకా. ఓకే, వీడికి బెడ్ పెట్టాలి. సో ఒక రెండు రిమూవ్ చేసి బెడ్ పెట్టేస్తే సరిపోద్ది. ఓకే, మొత్తం సెట్ అయిపోయింది బెడ్కి. సో ఇంకా విలేజర్ని తీసుకురావడం. అండ్ ఇక్కడ కొంచెం సెటప్ కూడా చేయాలి. సో బయట పక్కన అండ్ కింద కూడా కలెక్షన్ సిస్టమ్ కూడా పెట్టాలి కదా. సో అవన్నీ సెట్ చేయాలి ఇప్పుడు. అండ్ విలేజర్ని కూడా తీసుకురావడానికి మొత్తం రెడీ చేసుకుందాం. సో బోట్ కూడా ఉంది, బోట్ ఎక్కిచ్చే తీసుకురావాలి. బోట్స్ తీసుకొచ్చి ఎప్పుడే వెళ్ళి. అండ్ ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఒక హోల్ పెట్టి, సో హాపర్ పెట్టాలి కిందకి. అండ్ ట్రాప్ డోర్స్ అన్నీ ఉన్నాయా? ఓకే, ట్రాప్ డోర్స్ ఇక్కడ ఓకే ఉన్నాయి కదా. అండ్ ఇంకా ఇక్కడైతే మనం కిందకైతే హోల్ పెట్టి కమోన్ కలెక్ట్ అవుదండి. ఓకే, ఇక్కడైతే హాపర్ పెట్టాలి. అండ్ దీనిపైన ఒక రైలు, దీనిపైన వచ్చేసి మైన్ కార్ట్ విత్ హాపర్. దాని అయితే రిమూవ్ చేయాలి. సో ఓకే, రిమూవ్ అయింది. అండ్ ఈ పక్కన టెంపరీ బ్లాక్ కూడా వేసుకుని. సో డట్ బ్లాక్లు ఉన్నాయి కదా. ఓకే నైస్. ఓకే, అండ్ పైకి ఎక్కి పైన అయితే ఒక బ్లాక్ పెట్టుకోవాలి. సో దీనిపైన మళ్ళీ రైల్. అండ్ దీనిపైన మళ్ళీ మైన్ కార్ట్ విత్ హాపర్. సో కమాన్, ఎక్కడ ఉంది? ఓకే, ఫుల్ అయిపోయిందా? దీనిపైన పెట్టుకోవాలి. అండ్ దీని అయితే రిమూవ్ చేద్దాం డట్ బ్లాక్ని. సో మొత్తానికి అయితే అలా పడుద్ది. సో ఇదంతా సెట్ అయింది కదా. ఇప్పుడైతే దీన్ని రిమూవ్ చేసి అండ్ పైన ఒక ట్రాప్ డోర్ పెట్టాలి. సో ట్రాప్ డోర్ పెట్టి అండ్ దీని అయితే రిమూవ్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి మనకి గ్లాస్ ఉంది కదా. సో గ్లాస్తో మనం చుట్టూ అయితే ఇంకొక అంటే ఒక విలేజర్ పట్టేలా పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడైతే మనం విలేజర్ని అంటే పెట్టే చామర పెట్టాలి. సో ఇక్కడైతే గ్లాస్ ఇంకోటి పెట్టుకుని. సో ఇక్కడైతే ఒక విలేజర్ పడతాడు ఈ లోపల. సో వాడికి అయితే ఫుడ్ వేస్తారు లోపల నుంచి. అది వచ్చేసి ఆ మైండ్ కట్ విత్ హాపర్లో పడి కిందకి వెళ్ళిపోద్ది. సో దానికోసం అయితే మనం ఇప్పుడు కింద ఒక ఏరియా అయితే రెడీ చేసుకోవాలి. సో ఇది షావల్ ఇది. ఓకే, అదైతే బ్రేక్ అయిపోయినట్టు ఉంది అబ్బా, మొత్తం క్లియర్ చేసేటానికి. సో వెళ్ళకపోతే ఇంకో షావల్ చేసుకుందాం. ఇలాగ మన దగ్గర ఐరన్ ఉందిగా. ఓకే, వాడు సరిపోద్ది అనుకుంటా. సో కిందకైతే మొత్తం ఏరియా అంతా రెడీ అయిన తర్వాత చూపిస్తా మీకు. ఓకే గైస్, మొత్తానికి అయితే కలెక్షన్ సిస్టమ్ కింద రూమ్ అయితే రెడీ అయింది. సో ఇక్కడైతే ఒక బ్లాక్ పెట్టాలి. అండ్ దీని కింద అయితే ఒక చెస్ట్. సో ఎక్కడ ఉంది చెస్ట్? ఓకే, ఇక్కడ చెస్ట్. ఇంకా దాని అయితే రిమూవ్ చేద్దాం. అండ్ పైన వచ్చేసి పైన అయితే ఇంకొక హాపర్. సో టోటల్గా దాని నుంచి అయితే చెస్ట్లో పడుద్ది. సో కింద అయితే ఇంకొక చెస్ట్ పెట్టుకోవాలి. సో ఇంకొకటే, ఎక్కువ ఫుడ్ వస్తే కనుక మనకి స్టోర్ అవుతుంది కాబట్టి. ఓకే, అండ్ ఇంకా ఎక్స్పెండ్ చేయొచ్చు కావాలంటే. మనం పైన ఇంకా అంటే లేయర్స్ వేసుకుంటే కనుక ఎక్కువ ఐటమ్స్ అయితే వస్తాయి. సో అప్పుడైతే పెంచుకోవచ్చు. అండ్ ప్రస్తుతానికి అయితే ఓకే, బాగానే ఉంది. అండ్ పైకి వెళ్ళి ఇంకా మనం విలేజెస్ని పెట్టడమే. అండ్ విలేజ్ని లోపల పెట్టి చూపిస్తాం మీకు. సో తీసుకెళ్ళి అక్కడ అన్లోడ్ చేసిన తర్వాత చూపిస్తాం మీకు వచ్చాడు అక్కడ. ఓకే గైస్, మొత్తానికి అయితే వాణి కూడా లోపల పెట్టేసా. సో వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు కుర్రాడు, బట్ క్యారెట్ వేసేసరికి లోపలికి వెళ్ళిపోడు. సో మొత్తానికి అయితే ఇద్దరు విలేజర్స్ని లోపల పెట్టేసా. ఒకడైతే ఫార్మర్, అలాగే ఇంకోటైతే నార్మల్ విలేజర్. అండ్ వీడి పైన కూడా సేఫ్టీ కింద పెడదామా ట్రాప్ డోర్ లాంటిది, లేకపోతే వదిలేద్దామా? చూద్దాం, స్లాబ్ వెళ్దాం పైన, లేకపోతే సేఫ్టీగా ఉంటుంది. ఓకే, ప్రస్తుతానికైతే మొత్తం ఫామ్ అయితే రెడీ అయిపోయినట్టే. సో అదైతే గ్రో అవుద్ది. గ్రో అయిన తర్వాత వీడికైతే ఫుడ్ వేస్తారు కదా. సో ఫుడ్ అంతా మైండ్ కట్ విత్ హాపర్లోకి వెళ్ళిపోయి
దాని చేతి కిందకి వెళ్ళిపోద్ది. ఆ కింద నుంచి మనం చెస్ట్లు పెట్టాం కదా, స్టోరేజ్లోకి అయితే పోద్ది. సో మనకైతే ఒక క్యారెట్ ఫామ్ రెడీ. సో ఇలాగే మనం ఇంకో లేయర్ పెడితే కనుక పైన, సో ఇక్కడ అలా చేసాము సేమ్ అలాగే హాపర్స్ని తీసుకొచ్చి మనకి ఇక్కడ మైన్ కార్ట్స్ పైన పెట్టాలి. సో ఇక్కడ, సో అప్పుడేమవుతుందంటే ఆ పై లేయర్లో ఉన్నాయి కూడా దీంట్లోకి వచ్చి కింద కలెక్ట్ అవుతాయి. సో అప్పుడు మనమైతే కొన్ని ఎక్కువ చెస్ట్లు అయితే పెట్టుకోవాలి. ఓకే, మనమైతే ఇంకా ఒక చిన్న పని అయితే మిగిలింది. సో వీడికైతే ఫార్మర్ జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనమైతే వేరే జాబ్ ఏదైనా ఇవ్వాలి. సో వేరే జాబ్ ఏదైనా ఇచ్చి దానితో కొంచెం ట్రేడ్ చేసిన తర్వాత దాని అయితే రిమూవ్ చేయాలి. ఓకే, వీడికైతే ఏదో ఒక ఆక్యుపేషన్ ఇవ్వాలి కాబట్టి నేనైతే స్మిత్తింగ్ పెడుతున్నా. సో ఓకే, బాగానే ఉంది. వాడు తీసుకుని ట్రేడ్ చేసిన తర్వాత సో దానితో రిమూవ్ చేసేద్దాం ఇంకా, ఎందుకంటే వేరే కౌల్డ్రన్ పెట్టా ఫస్ట్. బట్ నాకు కౌల్డ్రన్తో యూజ్ అయితే ఏం లేదు, లెదర్ డ్రెస్లు ఇస్తూ ఉంటాడు, దానికంటే ఇది ఉండమే కొంచెం బెటర్. ఎందుకంటే మనకి కొంచెం యూస్ఫుల్ అనమాట, ఇలాగ మనకి ఇస్తారు కదా టూల్స్. సో దాని గురించి, సో వీడు కూడా రెడీ అయిపోయినట్టే. సో టోటల్గా మనకి కొంచెం ఫామ్ ఎదిగిన తర్వాత వాడైతే తీసి, ఎందుకు ఫార్మ్ రెడీ? ఓకే, మూలకపోయాడా, మూల ఏం చేస్తున్నారు నువ్వు? సో మొత్తం ఫామ్ అంతా కొంచెం గ్రో అయిన తర్వాత వాడైతే తీసి ఫుడ్ వేస్తూ ఉంటాడు కదా, సో అదైతే దీంట్లోకి వచ్చి పడుద్ది. ఓకే, మన ఫామ్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా. సో అది గ్రో అయిన తర్వాత వాడైతే ఫుడ్ తీసుకొచ్చి వేస్తూ ఉంటాడు, అదైతే కిందకి పోద్ది. సో వేస్తుంటున్నాడు, కమాన్ కిందకి వెళ్ళి చూద్దామా ఏమైనా కలెక్ట్ అయిందేమో, లేకపోతే ఊరికే వచ్చాడా? లేదు, వాడైతే ఊరికే వచ్చినట్టున్నాడా, ఏం రాలేదు. సో ఇంకా గ్రో అవ్వలేదు కదా క్యారెట్స్, అప్పుడే రావు. నేనైతే ఇంకా ఈ ఫామ్స్ విలేజర్కి సంబంధించినవి కాబట్టి విలేజ్లోనే వేస్తున్నా, బయట ఎక్కడ వేయకుండా. అండ్ ప్లేస్ కూడా సేవ్ అవుద్ది మనకి వేరే ఫామ్స్ పెట్టుకోవడం కోసం. సో ఇలాంటి ఫామ్స్ అన్నీ విలేజ్లో పెట్టుకుంటే మనకి విలేజెస్కి, అంటే ఇక్కడ వీళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల గోలమ్స్ వస్తాయి, సో ప్రొటెక్షన్ ఉంటుంది విలేజ్కి. అలాగే ఫామ్స్ కూడా కొంచెం న్యాచురల్గా ఉంటాయి విలేజ్లోనే. సో ఇంకా నైట్ అవ్వలేదా? ఓకే గాయ్స్, మన ఫామ్ అయితే పూర్తయినట్టే. సో చూసారు కదా గ్లాస్, సో లుక్ ఎలా ఉందో. నేను గ్లాస్ కోసమే అబ్బా టెక్స్చర్ అయితే వేసింది. సో అసలు నాకు నార్మల్ గ్లాస్ అయితే మనకి డాట్స్ కనబడతాయి, సో నాకు అదే నచ్చదు. సో అసలు నేను టెక్స్చర్ వేసింది ఈ గ్లాస్ కోసం, నేను రిమైనింగ్ మొత్తం అన్నీ చేంజ్ అయ్యి. బట్ నేనైతే పెద్దగా పట్టించుకోలేదు, నాకు గ్లాస్ ఒకటే ఇంపార్టెంట్, నీట్గా కనబడాలి. సో ఒక్క గ్లాస్ కోసమే నేను మొత్తం టెక్స్చర్ అంతా వేసింది. బట్ అదైతే నాకే కాదు చాలామంది నచ్చింది. సో నేను కొన్ని రోజుల క్రితం అయితే తీసాను దీన్ని, అయితే న్యాచురల్గా ఆడి చాలా రోజులు కదా అని చెప్పి, బట్ నాకైతే నచ్చలేదన్నమాట. సో అందుకే మళ్ళీ వేస్తాను. అండ్ కొంతమంది అడుగుతున్నారు కూడా సో టెక్స్చర్ కోసం, మొత్తానికి అయితే మళ్ళీ అన్నీ వేసి ఏదైతే చేసా. సో వీడియో ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. సో వీడియో అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. Hope you enjoyed the video. Thanks for watching and see you guys in my next video.